वो क्या है शंकु? देखो ये विष्णु शंकु है, विष्णु शंकु, विष्णु शंकु। हाँ कितना है, कितना है? 50 रुपये। ये कित జయ కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి సమాచారపరమైనటువంటి వీడియోస్ని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చండి. ఇవాల్టి వీడియోలో రుద్రాక్షల షాపింగ్ కాశీలో మీరు ఎలా చేయొచ్చు, నేనేమేం చూశాను అనేటువంటి విశేషాలను పంచుకోబోతున్నాను. సో నేను ఈ మధ్య కాశీ వెళ్ళటం జరిగిందండి. కాశీలో ప్రతి విశేషాన్ని కూడా వీడియోల రూపంలో మన ఛానల్లో పెట్టాను. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారి మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ చూడండి. కాశీ ఎప్పుడైనా భవిష్యత్తులో వెళ్ళాలనుకున్నా, కాశీ చూడాలి అని అనుకున్నా, కాశీలో విశేషాలు తెలుసుకోవాలనుకున్నా, నేను అందించినటువంటి వీడియోస్ ఉపయోగపడతాయి అనేది నా భావన అండి. చూసి మీరే చెప్పాలి ఎలా ఉన్నాయనేది. ఇక ఇవాళ మనం చూస్తున్నది రుద్రాక్షల షాపింగ్. సో చూస్తున్నారుగా, ఇక్కడ చూపిస్తున్నది ఒరిజినాలిటీ చెకింగ్ అన్నమాట. అంటే మనకి డౌట్ ఉంటుంది కదా, ఇది ఏకముఖి రుద్రాక్ష, ఇది ద్విముఖి రుద్రాక్ష, లేకపోతే ఇది పంచముఖ సప్తముఖ అని డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఆయన చూపించింది ఏకముఖి రుద్రాక్ష అని చెప్పారు. చెప్పి దాన్ని కింద ఒక రాగి కాయిన్, పైన ఒక రాగి కాయిన్ పెట్టి మధ్యలో అది పెట్టంగానే అది చుట్టూ తిరుగుతోంది. దాన్ని బట్టి మనం ఒరిజినాలిటీ అని మనం భావించాలి అనేది వాళ్ళు అనుకోవడం అన్నమాట. కానీ అది ఒరిజినలా కాదా, అసలైన రుద్రాక్షలు ఎలా ఉంటాయి, మనం చూసేటువంటివి ఏమేమి ఉంటాయి అక్కడ షాపింగ్లో అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. లాస్ట్ వరకు చూడండి. కాశీ ఎప్పుడైనా వెళితే షాపింగ్ చేసేటువంటి టైం చాలామందికి ఉండకపోవచ్చు, బట్ ఏమేమి ఉంటాయి అనేటువంటి ఆసక్తి అయితే చాలామందిలో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నది కస్తూరి కాయ అంటారనమాట. ఈయన ఏం చేస్తున్నారంటే ఒక కాయను మన చేతుల్లో పెట్టి దాన్ని మూసి షేక్ చేశారు. అది ఈ మడమ వైపు బ్యాక్ సైడ్ తిప్పి ఇంకొకరి చేతికి రాయంగానే వాళ్ళ చెయ్యి స్మెల్ వస్తుందన్నమాట. కస్తూరికాయ అలాగే స్మెల్ వస్తుందంట, అది వాళ్ళు చెప్పినటువంటి మాట. నేను కూడా ఎప్పుడూ చూడలేదు, నాకు కూడా తెలియదండి. నేను తిరుపతిలో చూశాను కానీ అక్కడ వాళ్ళు ఇలా చెప్పలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నది సాలిగ్రామ మాల అనమాట. ఈ మాలను తీసుకొచ్చి మన చేతికి ఏదన్నా రింగ్ ఉంటే దానికి వేసి రుద్దుతున్నారు. రుద్దంగానే అక్కడ ఇది ఒరిజినాలిటీ అండి, ఒరిజినల్ అయితే ఇలా ఉంటాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒరిజినాలిటీ గుర్తుపట్టడం అనేది మనకి తెలియదు. అండ్ ఇది పగడాల మాల అనమాట. నిజంగా చెప్పాలంటే ఏకముఖి రుద్రాక్ష అయినా, సాలిగ్రామ మాలైనా, పగడాల మాలైనా, అసలు నిజంగా పగడాలనే గనక ఇలా వీధుల్లో రాసులుగా పోసి అమ్మితే గనక మనలో ఎంతమంది కుప్పలుగా కొనేసుకుంటారు చెప్పండి. ఇంకా పెద్ద పెద్ద షాప్స్, ఇక్కడ గోల్డ్ షాప్స్లో పగడాలు, ముత్యాలు, లేకపోతే పచ్చలు, కెంపులు అని చెప్పి వాళ్ళందరూ షాప్స్లో అంతంత ఖరీదులు పెట్టి లక్షల్లో లక్షలు పోసి కొనుక్కోవడం ఎందుకు చెప్పండి. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా స్ట్రీట్ షాపింగ్స్లో మనకి ఇలా ఒరిజినల్వి దొరికేస్తాయా దొరకవా అనేది. వీళ్ళతో అయితే కాసేపు మాట్లాడానండి నేను, జస్ట్ ఒక్క 1 మినిట్ మాత్రమే పెట్టాను, వినండి. ఆ తర్వాత మళ్ళీ మన షాపింగ్ అనేది కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కొన్ని డిఫరెంట్ వస్తువులు నాకు చూపించారనమాట అందుకని. दिखाने के बाद लेती हूँ. जल वाला माल वो क्या है? वो ये जल चढ़ाने वाला, वो हत्ता जोड़ी है. हत्ता जोड़ी, हत्ता जोड़ी. हाँ हाँ, ये हत्ता जोड़ी पाया पड़ी है माँ. हत्ता जोड़ी में पाया पड़ी, ये देवली पूजा में रखता माँ. ये देवली पूजा में ऐसा रखता, ऐसा ऐसा घर परिवार में पूजा पाठ में लक्ष्मी पूजा में रखता अम्मा. दिल दिमाग दिल शांति के लिए होता, हार्ट घबराहट ब्लड प्रेशर नहीं होता. कितना है? 300 का पीस अम्मा.
ఇది జల్ చడానే వాళ్ళ. జల్ చడానే వాళ్ళ దక్షిణ మూర్తి. దక్షిణ దక్షిణ మూర్తి కా శంకు హే. దక్షిణ మూర్తి కాశీ వంటి పుణ్యక్షేత్రమే కాదండి, మనం జనరల్గా ఏ శైవ క్షేత్రాలకు వెళ్ళినా కూడా ఒక స్ఫటిక శివలింగము, అక్కడ రుద్రాక్షలు దొరుకుతాయి కాబట్టి రుద్రాక్షలని, ఇలా ఆల్చిప్పలని, డిఫరెంట్ డిఫరెంట్ పూసలని చెప్పి ముత్యాలు పగడాలు అన్నీ కూడా అక్కడ స్ట్రీట్ షాపింగ్లో అమ్ముతూ ఉంటారు, షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అయితే ఒరిజినల్ ఏది నార్మల్ ఏది అనేది మనం గుర్తుపట్టలేమండి. ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే ఒక చిన్న మాట మీతో షేర్ చేసుకుంటా. ఏకముఖి రుద్రాక్ష వరకే మనం తీసుకుంటే అది సాక్షాత్ పరమశివుడి కంటి నుంచి జాలువారిన ఒక కన్నీటి బిందువే నేల మీద ఏకముఖి వృక్షంగా ఏర్పడి ఒక చెట్టుకి ఒక రుద్రాక్ష మాత్రమే పూస్తుందండి. ఏకముఖి నిజమైనటువంటిది ఒక చెట్టుకు ఒకటే పూస్తుంది. నేపాల్ వంటి చోటే అవి దొరకడం చాలా కష్టం. మన దేశం వరకు తీసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనమాట. ఏకముఖి రుద్రాక్ష ఉన్నటువంటి వాళ్ళని వేళ్ల మీద, వందల్లో కూడా కాదండి వేళ్ల మీద చెప్పొచ్చు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అది ఎంత కాస్ట్లీ ఉంటుందనేది. ఏకముఖిలో కూడా 4 నుంచి 5 రకాల వరకు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే మాత్రం మనం ఇప్పుడు సోషల్ మీడియాలో అయినా చాలా వరకు లైవ్ ప్రోగ్రామ్స్లో అయినా ఆధ్యాత్మికవేత్తలను చాలామందిని చూస్తూ ఉంటాను చూడండి. వాళ్ళు మెడల్లో చాలా వరకు పూసల దండలు పెద్ద పెద్ద వేసేసుకొని ఉంటారు కదా, అందరూ కూడా కాశీ నుంచి తెప్పించుకునేవే ఎక్కువ ఉంటాయన్నమాట. రుద్రాక్షలైనా ఈ పూసల దండలైనా, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాయిన్స్, ఇవి రాగి, ఇత్తడి అండ్ మనవి 5 పైసలు 10 పైసలు, వివిధ దేశాలకు సంబంధించిన కాయిన్స్, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాయిన్స్, ఏవో స్పెషల్ దేవతామూర్తులకు సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం పూజల్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎవరికైనా అభిషేకం చేయాలన్నా, కుంకుమార్చనలు వంటివి చేసుకోవాలన్నా, మన దగ్గర ఈ దేవతామూర్తి ఉంటే బాగున్ను కానీ వెండిలో కొనే స్తోమత లేదు అని అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళకి ఇత్తడి రాగిలో అన్నమాట ఈ కాయిన్స్ అన్నీ కూడాను. ఇలాంటి పుణ్యక్షేత్రాలు అంటే వారణాసి వంటి పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో అది నకిలీది కావచ్చు లేదా ఒరిజినల్దే కావచ్చు, కొనుక్కుంటే అదొక గుర్తు అనమాట, మనం కాశీలో కొన్నాము అని ఒక పవర్, తెలియనటువంటి పవర్ అయితే ఆ క్షేత్రానికి ఉంటుంది కాబట్టి ఇష్టపడతారు. అండ్ ఈ మధ్య మహాశివరాత్రి పూజలో మీలో చాలా మంది మన ఛానల్లో పూజ చూసే ఉంటారు. నేను ఒక శివయ్య లింగంతో కూడినటువంటి రుద్రాక్ష రూపంలో పెట్టాను, చాలా మంది అడిగారు కూడా ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. నేను ఇది కాశీలోనే షాపింగ్ చేశానండి, ఇదేమి ఒరిజినల్ రుద్రాక్ష కాదు, ఇది తయారు చేసిందే. మనకి రుద్రాక్ష అంటే చెట్టుకే పూస్తుంది ఒక ఫ్రూట్, దాని నుంచే రుద్రాక్ష వస్తుంది ఎన్ని ముఖాలైనా కూడా తప్ప మనకిలాగా శివయ్య లింగంతో వచ్చినటువంటి రూపాలైతే ఉండవండి. కొన్నిటి దగ్గర తిరుమలలో లాస్ట్ టైం నేను షాపింగ్ చూపించినప్పుడు కూడా మీకు పెద్ద పెద్ద రూపాలు చూపించాను, ఆకారాలు మీలో ఎవరైనా చూసి ఉండొచ్చు, అవి కూడా తయారు చేసినవి అవుతాయన్నమాట. అండ్ ఇంకొకటి చెప్పాలంటే నేను ఇక్కడ చూసిన తర్వాత కొన్ని షాపింగ్ చేశాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అలా చాలా వరకు ముఖాలని 10 ముఖాల వరకు కూడా రుద్రాక్షలు కొనేసి మొన్న శివరాత్రి అప్పుడు నేను ఈ రుద్రాక్షతో పాటు అభిషేకంకి పెట్టానన్నమాట. అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా శివయ్య లింగ రూపంతో ఉన్న రుద్రాక్షని, అది పెట్టి దానికి పానమట్టంలాగా పెట్టి వాటర్ అభిషేకం జరుగుతూ ఉన్న నీరు వచ్చి కింద ప్లేట్లో పడినప్పుడు కింద ప్లేట్లో ఈ రుద్రాక్షలన్నీ నేను కొన్నవి పెట్టా. మార్నింగ్ లేచి చూసేసరికి కింద ఉండేవన్నీ ముద్దైపోయాయండి మొత్తం. దీన్ని బట్టే ఎంత ఒరిజినలో స్ట్రీట్ షాపింగ్లో అర్థం చేసుకోవచ్చు మనం. ఏమంటే మనం ఇంకా కాశీ వెళుతున్నామని చెప్పి ఒక గుర్తు కోసం కొనుక్కోవాలి తప్ప అది మెడలో ధరించడానికి కానీ లేకపోతే మనం పూజ చేసుకోవడానికి పనికిరావండి. జస్ట్ ఒక సైడ్కి పెట్టుకోవాలి. కానీ ఒరిజినల్వి కూడా దొరుకుతాయండి. అవి ఎక్కడంటే షాప్స్లో ఉంటాయన్నమాట. వీటన్నిటినీ శాలిగ్రామాలు అంటారు. విష్ణు శాలిగ్రామము, కృష్ణ శాలిగ్రామము, నారాయణ శాలిగ్రామము, ఇలా దామోదర శాలిగ్రామం అని చాలా వరకు సుదర్శన శాలిగ్రామం అనేవి దొరుకుతాయండి. ఇవన్నీ కూడా ఒరిజినల్ కాదండి. మ్యాక్సిమం నాకు తెలిసినటువంటి అవగాహన, నేను అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు కావచ్చు, అక్కడ నుంచి తెప్పించుకునే వాళ్ళని బట్టి అడిగేది ఏంటంటే స్ట్రీట్ షాపింగ్స్లో మనం జస్ట్ ఒక సరదా కోసం కొనుక్కోవాలంతే, లేదా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలి అని అనుకున్నా, కొంతమందికి గిఫ్ట్ ఇచ్చినా కూడా మంచిది ఇవ్వాలి అని ఉంటుంది, అలాంటప్పుడు కూడా ఇవి ప్రిఫర్ చేయడం మంచిది కాదండి. ఒక అలంకార ప్రాయంగా మాత్రమే వీటిని కొనగలం, లేదా ఒక నయనానందం చూసి ఆనందించడానికి మాత్రమే బాగుంటాయి. అంతే తప్ప వీటిని పొరపాటున వీటి మీద నీళ్లు పడినా కూడా ఇవన్నీ నిజమైన రుద్రాక్షలు కాదు కాబట్టి. ఇదిగోండి ఇవి పగడాలని చెప్పారు, మీరే చెప్పండి పగడాలను ఇలా రాసులుగా పోసేసి అమ్మేస్తే ఇంకా గోల్డ్ షాప్స్లో అంతంత కాస్ట్లు పెట్టి మనం కొనుక్కోవడం ఎందుకు చెప్పండి. యాక్చువల్గా అయితే వీటిని తెచ్చుకోవచ్చు,
కొని తెచ్చుకోవచ్చు. చక్కగా 50 రూపీస్ అంతో చెప్పారు ఆయన. వీటిని తెచ్చుకొని మనం ఇంట్లో ఒక అలంకార ప్రాయంగా దేవతామూర్తి పటాలకు వేయడానికి, మళ్ళీ తడిపినా కూడా పోతాయన్నమాట. జస్ట్ వాటిని ఏమన్నా పూసలు ఎక్కువ మొత్తంలో, మామూలుగా ఈ ఎర్రమాల ఏంటంటే శనైశ్చర దోషాలు ఉండే వాళ్ళకి నల్ల మాలలు కానీ కొనుక్కుంటే మంచిదన్నమాట. తెచ్చి శనైశ్చర పూజలు చేసుకున్నప్పుడు, శనివారం నాడు పూజ చేసుకునేటప్పుడు అక్కడ పెట్టి ఒక రుద్రాక్షలాగా ఒక పూసలాగా వేస్తూ చేసుకుంటే బాగుంటాయి. కాశీలో ఎక్కువగా మనకి ఢమరుకాలు కనిపిస్తాయి. కాశీ గంగ మనం తెచ్చుకోకూడదు, కానీ అక్కడ చెంబుల రూపంలో అమ్ముతారు కదా, ఆ చెంబుల్లో ఉన్నటువంటి కాశీ గంగను మాత్రం తెచ్చుకోవచ్చండి. మనం ఎవరికైనా కాశీ నుంచి వచ్చాము అని చెప్పి మన బంధువులకి ఇవ్వడానికి, చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడానికైనా ఈ ఢమరుకాలైనా ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇక ఒరిజినల్ స్ఫటికలింగాలు, ఒరిజినల్ రుద్రాక్షలు ఇవన్నీ ఎలా గుర్తుపట్టచ్చు అనేటువంటి విశేషం కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో చాలా వరకు దేవతామూర్తి పటాలు ఉంటాయి. కాశీ పట్టణం మొత్తం ఒక చిన్న వుడెన్ రూపంలో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి షాపింగ్స్ కూడా బాగుంటాయండి. మీరు స్ట్రీట్ షాపింగ్లో చూసేటువంటి రుద్రాక్ష మాలలు అవన్నీ 10 రూపాయలు, 20, 50 రూపాయలకు కూడా దొరికేస్తాయండి. మీరు ఆ సాలిగ్రామాలు అవన్నీ కూడా పెద్దగా కష్టపడక్కర్లేదు, మీకు ఏం పెద్ద కాస్ట్ ఉండవు, అన్నీ 100 రూపాయల లోపలే దొరికేస్తాయండి. ఇంకా ఇప్పుడు నుంచి మీరు చూస్తున్నది షాప్స్లో ఉండే ఒరిజినల్ రుద్రాక్షలు అన్నమాట. ఇవి మీకు ఇక్కడ చూపిస్తున్నది పంచముఖి రుద్రాక్షతో ఉండే బ్రేస్లెట్ అన్నమాట. దీని కాస్ట్ అయిన 1000 రూపీస్ వరకు చెప్పడం జరిగింది. మామూలుగా పంచముఖి రుద్రాక్ష అనేది మన ఊర్లలో కూడా, లేదా ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా ఎక్కడైనా ఎక్కువ విరివిగా దొరికేది పంచముఖి మాత్రమే దొరుకుతుంది. ఎవ్వరమైనా ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎవ్వరమైనా మెడలో రూల్స్ అనేవి లేకుండా వేసుకునేది పంచముఖి రుద్రాక్ష ఫస్ట్ ప్రిఫరబుల్. మన జాతకం చూపించుకున్న తర్వాత మనకే రుద్రాక్ష మంచిది అనేది పండితులు చెప్తారు, దాన్ని బట్టి మనం మెడలో ధరించడం అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ రుద్రాక్షలు షాప్స్లో ఉండేవి. మీరు కాశీలో ఎటువైపు చూసినా వేలల్లో, వందల్లో కూడా కాదండి, వేలల్లో షాప్స్ ఉంటాయి, స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయన్నమాట. మనం డబ్బులు స్పెండ్ చేస్తే ఒరిజినల్ కొనుక్కోవచ్చు. ఎలా అంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగాల్లో స్ఫటికలింగం ఇది. మామూలుగా స్ఫటికలింగాన్ని మనం ఏ శైవ క్షేత్రంకి వెళ్ళినా కానీ 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలకు కూడా రోడ్డు మీద అమ్ముతారు, కానీ అది నిజంవి కాదండి. అందులో కాస్త రాయి, స్టోన్ కలుపుతారు, సగము మాత్రమే, సగం కూడా కాదు 1% మాత్రమే స్ఫటిక ఉంటుంది. అసలైన స్ఫటికాన్ని ఎలా అంటే ఇలా గ్రామ్స్లో అమ్ముతారు. 1 గ్రామ్ వచ్చి 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూసారుగా ఆ స్ఫటికలింగం 25 గ్రాములు ఉంది, అంటే 25 ఇంటూ వాళ్ళు ఆ రోజు కాస్ట్ చెప్తారు బంగారం వెండిలాగే అన్నమాట. దాన్ని బట్టి ఇంటూ చేసుకుని మళ్ళీ ట్యాక్స్ పడుతుంది. ఇది చూసేది మరకత లింగం అంటారు. చూసారుగా ఇది 66.5 గ్రాములు ఉంది, దీని గ్రామ్ వచ్చి 18 నుంచి 20 రూపాయల మధ్యలో చెప్పారు ఆ రోజు కాస్ట్. మనం కొనుక్కోవాలి అంటే ఇది స్వచ్ఛమైనటువంటి మరకతం. ఇది స్వచ్ఛం అని ఎలా చెప్తాము అంటే గ్రామ్స్లో లెక్క పెట్టడం మాత్రమే కాదండి, దీనికి సర్టిఫికేట్ ఇస్తారు మనకి, ఒరిజినాలిటీ ప్రూవ్ చేసేటువంటి ఒక సర్టిఫికేట్ ఇస్తారు షాప్స్లో. ఇది మీరు చూసేది సన్ స్టోన్ అంటారు. దీని మీద సూర్యకిరణాలు, కొన్ని పూజా రూమ్స్లోని సూర్యకిరణాలు పడతాయి చూడండి, అలాంటి చోట స్వామివారిని విభూతిలో పెట్టి ఈ సన్ స్టోన్ని పెడితే గనక స్వామివారు మంచి తేజస్సుతో మెరిసిపోతారంట. వాళ్ళు చెప్తున్నప్పుడే నాకు ఎంత బాగా అనిపించిందో, కానీ నేను మాత్రం కొనేటువంటి ప్రయత్నం కానీ ధైర్యం కానీ చేయలేదండి. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ శివలింగాలు 3 ఉన్నాయి, నేను ఎంత ఒరిజినల్ అయినా మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వాటిని పెంచుకునే కన్నా ఉన్న వాటిని చక్కగా పూజ చేసుకోవడం బెటర్ అనిపించింది. మీకు జస్ట్ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో. నిజంగా మీరు ఒరిజినల్ శివలింగాన్ని ఎప్పుడైనా కాశీ కానీ ఇతర శైవ క్షేత్రాల్లో కొనాలి అంటే షాప్స్లోకి వెళ్ళండి. అక్కడ రుద్రాక్షలు కొంచెం కాస్ట్లీ ఉంటాయి. మినిమం ఒరిజినల్ ఏవైనా స్పెండ్ చేయాలంటే 1000 రూపాయలకి తక్కువ ఏది పడదండి. 1000 రూపాయలకు మనం ప్రిపేర్డ్గా వెళ్తే మనకు నచ్చినటువంటి సైజులో కొని తెచ్చుకోవచ్చు. అండ్ నార్మల్గా ఇప్పటి వరకు మనం ఎక్కడైనా రోడ్ సైడ్ కూడా కొనేసి పెట్టుకొని ఉండొచ్చు. ఇక్కడ ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏదైనా కూడా మనం చూసేటువంటి భావన, మన మనసులో ఉండేటువంటి ఆధ్యాత్మికత మనం చూసేటువంటి కోణాన్ని బట్టి ఉంటుంది. ఒక చిన్న రాయిని తెచ్చుకొని అందులో మనం భగవంతుణ్ణి చూసుకుంటూ ఆధ్యాత్మికంగా గడుపుతూ భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలిగితే అందులోనే దైవ దర్శనం అనేది మనకు జరుగుతుందన్నమాట. కానీ ఇప్పుడు బంగారం లాగే అండి, ఒక నకిలీ నగను ఎలాగా మనము ఆస్వాదిస్తామో, ఒక బంగారు నగను ఎలా ఆస్వాదిస్తామో, ఇవి కూడా అంతే అన్నమాట. కానీ మనం చూసేటువంటి మనసు భావనతోనే అందులో దైవత్వం నిండుతుందన్నమాట. ఒరిజినల్ స్ఫటికలింగాన్ని తెచ్చుకొని పూజాధికారులు లేకుండా ఒక పక్కన పడేసినా అది నార్మల్ స్ఫటికలింగమే అవుతుంది, అందులో దైవత్వం అనేది ఉండదు. అదే ఒక 10 రూపాయలు పెట్టి స్ఫటికలింగాన్ని తెచ్చుకొని రుద్రాభిషేకాలు నిర్వహిస్తే అందులోనే పరమశివయ్య సాక్షాత్కారం జరుగుతుంది. ఏదైనా మన మనసు భావన,
మనం తెచ్చుకొని నిత్య దైవార్చన, నిత్య దీపారాధన ఏ ఇంట్లో చేస్తామో, మన మనసుకి నచ్చింది, మనకు అవకాశం ఉన్నది, మనకు ఎంత డబ్బులుంటే అంతలో తెచ్చుకొని మనం చక్కగా పూజ చేసుకుంటే అందులోనే దైవత్వం నిండి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ మనం ఇక్కడ శివలింగాలైనా, రుద్రాక్షలైనా, శంఖులైనా ఏవైనా కొనాలి అన్నా ఒరిజినలా కాదా అని తెలియనప్పుడు మీ మనసుకి నచ్చితే పూజ చేస్తామనుకుంటే తెచ్చుకోండి. చక్కగా తెచ్చి పూజ చేస్తాము అనే నమ్మకం ఉంటే గనక తెచ్చుకోవచ్చు. అండ్ వీటన్నిటికీ కొన్ని పాలిష్లు చేసి ఉంటాయి, కొన్ని పాలిష్ లేకుండా స్టోన్స్తో అమ్ముతారు. మ్యాక్సిమం షాప్స్లో ఉండేవన్నీ ఒరిజినలే అండి. మరీ మేలిమి రకం తెలియాలి అంటే సర్టిఫికెట్స్ ఇస్తారు వాళ్ళు, దాన్ని బట్టి మనం గుర్తుపట్టగలుగుతాం అనమాట. ఇదిగో నేను షాప్లో కొన్నాను చూడండి, ఇది 400 రూపాయలు అనమాట పంచముఖి రుద్రాక్ష మాల. షాప్స్లో మనం బేరమాడడానికి కూడా ఉండదండి, అదే బయట మీకు 500 చెప్పినా మీరు 50 రూపాయలకి అడిగితే ఇచ్చేస్తారు, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కానీ ఇది షాప్లో ఉండేది, దీనికి సర్టిఫికేట్ ఇస్తారు, మనకి పేపర్ ఇస్తారు. అండ్ ఇది పంచముఖి రుద్రాక్ష మాల అనమాట, 400 వరకు అనమాట. ఇలా ఉంటుందండి కాశీలో షాపింగ్ అనేది. ఎప్పుడైనా మీకు టైం ఉన్నా లేకపోయినా, మనం కొంతమందికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు టైం ఉండకపోవచ్చు, అందుకనే నేను సరదాగా షాపింగ్స్ని కూడా కాశీ వీడియోస్లో ఇంక్లూడ్ చేసి మీ అందరికీ చూపించడం జరిగింది. ఎలా ఉంది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీలో ఎప్పుడైనా కాశీయే కాదండి ఏ శైవ క్షేత్రాలకు వెళ్ళినా షాప్లో కొనుక్కోవడానికి ప్రయత్నించండి. షాపింగ్ అని చెయ్యాలి అని మీ మనసులో ఉండి రుద్రాక్షో శివలింగమో కొనుక్కోవాలనుంటే 1000 రూపాయలు చేత్తో పట్టుకుంటే మీకు మంచి లింగం అనేది వస్తుందండి. గ్రామ్స్లోనే కాదు, దానికి సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట, దాన్ని బట్టి మీకు ఒరిజినాలిటీ అనేది అర్థమవుతుందనమాట. ఇవన్నీ కాశీలో బనారస్ చీరలు కావచ్చు, జ్యువెలరీలు కావచ్చు, లేకపోతే గాజులు, అక్కడ దొరికే స్పెషల్ ఐటమ్స్ కూడా ముందు మన ఛానల్లో వీడియోస్ రూపంలో నేనైతే అందించడం జరిగిందండి. మీలో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే గనక షాపింగ్ బ్లాగ్స్ దీనికి ముందర 2 రకాలుగా అందించడం జరిగిందనమాట. ఇవన్నీ శారీస్ కూడా 100 రూపాయల నుంచి 500 వరకు ఉంటాయి. ఇవి రోడ్డు సైడ్ వేసి ఉంటాయన్నమాట, ఇలాంటివి కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. కాశీలో ఎటు చూసినా కూడా షాపింగ్సే కనిపిస్తాయండి, ఎటు చూసినా కూడా ఆలయాలే కనిపిస్తాయి. మనకు ఎలా కావాలంటే అలా కాశీను చూడొచ్చు అని చెప్పి ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉన్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా ఒక లైక్తో ఎంకరేజ్ చేయండి. నమస్తే.